హలో, వెల్కమ్ టు మై టాక్ షో. అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత తెల్లారి ఫలితాలు వచ్చిన సరే వితిన్ వీక్ వచ్చారండి. లేకపోతే ఏంటిది ఈ గొడవ, ఈ టెన్షన్, ఈరోజు ఈ రివ్యూలు, రోజు ఈ న్యూస్, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు. నాయకుల మీదే అలా, నాయకులకి అలా ఉంటే నాయకులు ఒకరి మీద ఒకళ్ళు ఇది స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ విమర్శించుకుంటూ కూర్చుంటే ఇక గ్రాస్ రూట్లో ఉన్న వీళ్ళ కార్యకర్తల పరిస్థితి ఏంటి? వాళ్ళలో కూడా ఎంత ఇది వేస్తుంది, అసహనం వస్తుంది, వాళ్ళలో కూడా ఎంత ఇది ద్వేషాలు పెరిగిపోతాయి. అయిపోవాలి, టక్మన్ అయిపోవాలి. ఇదివరకు లేదు ఇట్లా. బ్యాలెట్లో ఓటు ఉన్నప్పుడే వితిన్ 2-3 డేస్లో ఎన్నికలు వచ్చేసాయి, కౌంటింగ్ డిలే అయ్యేది అంతే. అర్ధరాత్రి తెల్లారుజాము వరకు రిజల్ట్స్ వెలువడతా ఉండే. కానీ ఇది కౌంటింగ్ ఏమో ఇమీడియట్గా అయిపోద్ది, 2-3 గంటల్లోనే స్మాష్. కీలకథం దుకాణ బంద్ అన్నట్టు ఓడిపోయినాడు. చట్టపట్ట దొరికి వెళ్ళిపోతారు ఏజెంట్లు. ఆ పార్టీ యొక్క కార్యాలయాలు నిశ్శబ్దంగా ఉంటాయి. గెలిచిన వాడు డబ్బులు మోస్తూ గులాములు హోరాహోరీ ఇది చేస్తుంటారు. అట్లా ఉండాలి. కానీ ఇదేంటిది, ఇందాక ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు ప్రెస్ మీట్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ పెడతానంటాడు. ఆయన కూడా చేసే పనులు అట్లానే ఉంటాయి, వద్దన్న పని చేస్తాడు. అది సరే, హుందాతనం అంటాడు కదా, హుందాతనం పాటించాలని ఆయన. మరి 40 ఏళ్ళు సీనియారిటీ ఉన్న వ్యక్తి అదేమంటే, మోడీ అక్కడ పెట్టాడు మీటింగ్, నేను ఇక్కడ పెడతా, ఆయన చేసేటట్టు నేను చేస్తాను. మరి ప్రజలు మనోభావాలు, ప్రజలు ఏమనుకుంటున్నారని ఆలోచించాలి కదా. ఒక రాష్ట్ర అధినేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి బిహేవియర్ ఎలా ఉండాలి? ఇందుకే కదా ఈ వస్తుంది, ఈ విమర్శలు వస్తుంది. సంయమనం పాటించాలి కదా. మరి ఆయన మంత్రులే ముఖం చాటేశారు, ఈయనకి ఎందుకు? ఏదో ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు అంతే అని ఆమె విరుచుకుపట్టడం తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఓ ఫ్యామిలీ హెడ్ ఉన్నాడండి, భర్త పాత్ర తండ్రి పాత్ర పోషిస్తున్నాడు, మొత్తం అతనే చూసుకోవాలి ఫ్యామిలీని. అరే 4 రోజులు శాలరీ డిలే అయితేనే అసహనాలు వస్తాయి ఇంట్లో, ఓనర్ వస్తాడు ఖాళీ నిలబడతాడు. అది అట్లా ఉంచి మీరు రండి, మీరంతా డిసిప్లైన్గా ఉండాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీటింగ్ పెడితే పెళ్ళం పిల్లలు తిట్టడం, ముందు ఎండగడ్డాయా అంటారు. అట్లా ఉందన్నమాట ఇది. బాకీలు అన్నీ అట్లానే ఉన్నాయి, ఎక్కడప్పులు అక్కడే ఉన్నాయి, కట్టాల్సిన పెండింగ్ బిల్స్ ఉన్నాయి. పక్కన శాలరీస్ ఏమంటున్నారు, సంక్షేమ హాస్టల్లో పిల్లలకు కూడా పెట్టడానికి కూడా, తిండి గిన్నెలు పెట్టడానికి కూడా బడ్జెట్ లేదని ఆవిడ అంటుంది పద్మ గారు. మరి ఏదో చూసుకోవాలి కదా, ఎందుకు ఈ లొల్లి? జగన్ ఏదో సినిమాకి వెళ్ళాడు, ఏదో తిరిగాడు అవిశ్రాంతంగా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఫ్యామిలీతో లేడు, భార్య పిల్లలతో ఏదో జస్ట్ రిలాక్సేషన్ కోసం వెళ్ళుంటాడు. దాన్ని కూడా ఇది చేస్తే అట్లా, విదేశీ పర్యటన, లండన్ కూతురాక తోగుతుంది, వెళ్దాం అంటున్నాడు. ఆయన ఉడి చేసేదే ఉంది. ఈసీ మరి ఆయన సీఎస్ చూస్తున్నాడు అన్నీ, ముఖ్యమంత్రిని నువ్వు చూస్తుంటే ఆయన ఏదో తిరుగుతున్నాడు. దాన్ని కూడా రాజకీయం చేసేస్తే ఇప్పుడు ఆయన పోయినాడు లండన్ ట్రిప్. ఎందుకు ఆయన తిరిగి? ఇది మా విజయం, మా నాయకుడు చెప్పాడు కంటే లండన్ యాత్ర ఆగిపోయింది, ఇది ఒక స్టేట్మెంట్. ఏంటిది? అదే ఓ 2-3 రోజుల్లో ఫలితాలు వచ్చేస్తే తేలిపోయేది కదా. ఈ టెన్షన్ ఉండదు కదా జనాలకి, నాయకులకి, ఆ ఇరుపక్షాల వాళ్ళకి, కార్యకర్తలకి, నాయకులకి. ఎక్కడో పోయో విడుదల ఢిల్లీలో ఎక్కడో దొరుకుతున్నాయని, ఆయన ఇక్కడ రిజల్ట్ వస్తే ఆయన పెట్టడం పడుతుంది. ఇది ఇదే, దీనివల్ల ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. సరే, అది విమర్శల మాట, ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా చేసుకోవడం, ఆ మాట అమ్ముతుంది ఒక పక్కన అట్లా పెడితే, ఇంకొక న్యూస్ వచ్చింది. మరి ఉండవల్లి గారు, అరుణ్ కుమార్ గారు అంటే ఆయన ఎప్పటికీ ప్రత్యేకత అలా కొనసాగిస్తూనే ఉంటాడు. అనర్గళంగా అయినటువంటి
మాట వాగ్ధాటిగానే ఉంది. ఏదైనా ఆధారాలతో ఏమాత్రం కొనుగు బెరుగు లేకుండా నవ్వుకుంటూ సెటైర్లు వేస్తూ అటు నిలబెట్టేస్తాడు. గంటసేపు మాట్లాడే ఉంది ప్రెస్ మీట్లో, జోకులేస్తాడు, ఏం గురు అని విలేకరులతో ఇంటరాక్ట్ అవుతుంటాడు. అది ఒక విధమైనటువంటి మెస్మరిజం అట్రాక్షన్ ఉంది ఆయనలో. రాజశేఖర రెడ్డి గారికి మరి ప్రియ శిష్యుడు, అప్పటి నుంచి ఆయన రాజకీయాలు కాంగ్రెస్ బలమైన ముద్ర ఉంది ఆయన మీద. మరి ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, సరే జగన్ గారికి ఆయన జగన్ పార్టీలో వైసీపీలో సీనియర్స్ లేరు, నలుగురు ఐదు తప్పించి అది కాంగ్రెస్గా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మినిస్టర్లకి చేసిన వాళ్ళు. నిజంగానే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 100, 120 ఇట్లా సీట్లు వచ్చి చేస్తే ఒక 4-5 సీనియర్లు తప్ప మిగతా వాళ్ళంతా జూనియర్లు ఉన్నారనేది ఒక మైనస్గా ఉంది. ఈ బ్యాక్డ్రాప్లో మరి క్యాబినెట్లో హోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రోజా గారికి వస్తున్నా ఇస్తున్నారని ఏదో ఒక సోషల్ మీడియాలో వస్తుంది. అట్లా కాకుండా సరే ఓకే, ఇప్పుడు వచ్చిన న్యూ ఫ్లాష్ ఏంటంటే, ఉండవల్లికి శాసనసభాపక్ష మంత్రి వ్యవహారాల మంత్రి పదవి ఇవ్వాలి, ఆయన్నే 6 నెలల్లోపు ఎక్కడొకటి నిలబెట్టి గెలిపించుకొని మంత్రి చేస్తే సరిపోతుంది. అలా ఇచ్చినప్పుడు మరి పటిష్టమైనటువంటి మరి సీనియర్ మోస్ట్ ప్రతిపక్ష నాయకుడు అది జరిగితేనే ఇఫ్ఫులు అనేవి ఉన్నాయి కదా, ఇలా అయితే ఎలా ఉంటుంది అలా అయితే ఎలా ఉంటుంది అనేది మాత్రమే మనం ముచ్చట చేస్తే మళ్ళీ నిలదీయడానికి బాబుని ఇరకాటంలో పడేయడానికి ఉండవల్లు అయితే కరెక్ట్ పర్సను అనేది ఒక ఇది వచ్చింది, ఒక టాక్ వచ్చింది. అదే కానీ నిజమైతే మాత్రం అది చాలా రసకందాయనంలో పడుతుంది సభ పర్వం. ఎందుకంటే వైఎస్ టైంలో రోసయ్య గారిని ఇట్లా అనేవాడు వైఎస్, ఇక ఆయన విరుచుకు పడేవాడు. ఆయన వాగ్దాటికి ఆయన చతురత, ఆయన వేసే సెటైర్లు, హాస్యోక్తులు ఎవరు అయినా సరే అట్లా నిలబడిపోవాల్సింది. వేరే వాయిస్ ఉండదు ఆయనకి కౌంటర్ వేయడానికి, ఎన్కౌంటర్ చేయడానికి. అంతగా నిలబెట్టేసేవాడు ప్రతిపక్ష నాయకుడిని, నోరు నిలబెట్టేటట్టు చేసేవాడు. అలా చెయ్యాలి అనేది ఒక ఆలోచన అయితే వచ్చింది, ఉంది, దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఉండవల్లి కూడా ఎప్పుడు జగన్ను విమర్శించాల, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కేసులు నిలవో, ఈ నిలిచి తెచ్చే కేసులు కాదు. జగన్ నాతో అన్నాడు, ఎయిర్పోర్ట్లో కలిశాడు, అక్కడ కలిశాడు, ఎక్కడ కలిశాడు అన్న, ఇన్ని కేసులు పెట్టారు కదా, అందులో 9 కేసులు కొట్టేశారు ఆల్రెడీ, ఇంక 3-4 ఉన్నాయి అని అన్నాడు అని అన్నాడు అని చెప్తుండేవాడు. అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. అట్ ది సేమ్ టైం బాబు మీద విరుచుకు పడుతుండేవాడు, రండి కమాన్ నగిరి ఉన్నాయి ఆ ప్రాజెక్టులు, ఇన్ని ఎక్కడ పెట్టారు, నన్ను నగిరికి రండి, నేను నన్ను తీసుకెళ్ళను, నేను చూపిస్తాను అంటే ఎవరు రావట్లేదు. ప్రెస్ మీట్లో చాలాసార్లు అనేకసార్లు ఆయన చంద్రబాబు నాయుడు మీద విరుచుకు పడ్డ సందర్భాలు ఉంటాయి. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆయన కేసుల విషయం విమర్శించలేదు జగన్ని, ఇంకో విధంగా ఏమీ చేయలేదు. అట్ ది సేమ్ టైము గెలిచే పార్టీ జగన్ పార్టీ అని కూడా చెప్తున్నాడు ఆయన. అంటే ఒక విధమైనటువంటి భరోసాని ఇస్తున్నాడు, ఒక విధమైనటువంటి ఆక్సిజన్ ఇస్తున్నాడు ఏది డిప్రెషన్ ఉన్నప్పుడు అప్పట్లో కేసుల విషయాల్లో. మరి ఇదే నిజమైతే మాత్రం ఇది ఒక సెన్సేషన్ న్యూస్ అనొచ్చు, ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. సభ మాత్రం అద్భుతంగా రసగ్రంథాయనంలో ఒక అంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే పూర్వం అప్పట్లో ఉన్న అసెంబ్లీ సమావేశాలు అంటే అట్లా స్పెల్గా ఉన్నాయి చూస్తుండేవాళ్ళు వైఎస్ ఉన్నప్పుడు. వైఎస్ వర్సెస్ బాబు, ఆయన వేసే సెటైర్లు, ప్రతిపక్ష నాయకుడు మీద ఏనేసే సెటైర్లు, అట్లా మా అర్ధరాత్రి వరకు నడుస్తూ ఉండే బడ్జెట్ సమావేశాలప్పుడు, రకరకాల సమావేశాలప్పుడు బాగుండే. ఇప్పుడు ఏముంది అక్కడ చప్పగా ఉంది. సరే ఈయన అసలు అసెంబ్లీకే వెళ్ళలేదు జగన్, అదొక ఇది ఉంది, విమర్శ ఉంది. ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. ఏదో ఆ మధ్య రోజా గారి మీద కొంత ఇది జరిగింది, అలజడి హల్చల్ జరిగింది, అంతవరకే కానీ చప్పగా జరిగిపోయింది అసెంబ్లీ. ఇంతగా ఎదుగులు వస్తున్నప్పుడు ఇద్దరు యోధాన్యోధులు ఇట్లా
ఫైటింగ్ ఇది రిజల్ట్స్ అనంతరం ఆయనైనా సరే ఈయన ప్రతిపక్ష పాత్ర ఎందయిపోయింది జగన్. ఇప్పుడు ఇదే సర్వేలు ఇవన్నీ న్యూస్ మరి ఉండవల్లికి ఆయనకి ఇది అసెంబ్లీ వ్యవహారాలు మంత్రి ఇది మినిస్ట్రీ ఇస్తే మాత్రం జరిగితే మాత్రం సమావేశాలు కొంచెం బాగుండేది. ఇంతకాలం వెయిట్ చేసినందుకు ఆయన తీసుకునే స్టెప్పుల్ని వీళ్ళు ప్రతిపక్ష నాయకులు విమర్శించడాన్ని ఆయన ఏ విధంగా జవాబు చెప్తాడు అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. ఏదైనాటికీ ఎంత బాగుండేది నేనండి. ఈ ఈ న్యూస్ మాత్రం చాలా ఇవాళ ద న్యూస్ ఆఫ్ ది డే అనొచ్చు ఈరోజు వచ్చిన ఇది ఫ్లాష్ కనుక వేచి చూద్దాం. మరి ఇప్పటికైనా మరి ఒకరి మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోకుండా ఇంకా జస్ట్ కౌంట్డౌన్స్ అయిపోయింది. ఒక 18-19 రోజుల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈలోపు కొంచెం ఇరుపక్షాల వాళ్ళు కొంచెం ఇద్దరు హుందాగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ఇంకా అసలు ఎండలో పరాకాష్ఠ చేయండి మాడిపోతుంది. మరి ఈ నే ఈ బ్యాక్డ్రాప్లో కొంత హీట్ని పొలిటికల్ హీట్ని తగ్గించి ఇద్దరు కొంచెం ప్రజల్లో ఒక ఒక సద్భావన కలిగించుకునేటట్టు ప్రవర్తించాలని ఉద్దేశంతో చెప్తున్న మాటలేవి. మరి ఒక ఏ అవకాశాన్ని వదలకుండా మరి మరి బాబు గారు ఫోనీ తుఫాన్ని కూడా నేను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. దాని మీద బలి సెట్ అయ్యారు ఇటు సోషల్ మీడియాలో జోకులు ఇటు ప్రతిపక్ష నాయకులు ఆయన మీద ఇది పోతే ఫోనీ అని అది పోయింది దాని దాన్ని అది పోయింది. అది నేనే చేశాను నేనే దాన్ని ఎదుర్కొన్నాను సమర్థవంతంగా అక్కడ ఇది చేశాను అది చేశాను అనే దగ్గరే ఆయన అంత సీనియరుగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం ప్రజలకి కొంచెం నచ్చట్లేదు. కనుక వేచి చూద్దాం. మరి మనకి ఇలాంటి ఎన్నో చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఏదో టైం గ్యాప్ ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. 23 తారీఖు వరకు మనం ఏదో మరి అట్లా ఒక పక్కన న్యూస్ పేపర్స్లో డైలీ న్యూస్ తెల్లారి పేపర్ జరిగినప్పటికీ తెల్లారు మరి 24x7 టీవీ న్యూస్ చూస్తాం. ప్రింటింగ్ మీడియాకి అలా ఎడిక్ట్ అయిపోయాం. మళ్ళీ తెల్లారు లేకుండానే ఆ న్యూస్ చదవాలి. ఇది చూసి అది ఎవరికి ఇష్టమైన వాళ్ళు చూసుకొని చదువుకొని అదొక తృప్తి. మళ్ళీ అది అయిపోయిందా మళ్ళీ సోషల్ మీడియా ఇలా 24x7 ఈ ఈ న్యూస్ అనేవి మొదట్లో అప్పట్లో ఎవరు చూస్తారు ఏంటిది నాన్ సెన్స్ అన్నారు. కొత్తగా వచ్చినప్పుడు 24x7 న్యూస్ ఛానల్ అన్నారు. ఆ పొద్దు న్యూస్ ఇదే పని గంటకు ఒకటి రాలి కదా. అప్పుడు అప్పట్లో ఈవినింగ్ ఎడిషన్ అని వచ్చేది ప్రింట్ మీడియాలో హెడ్లైన్స్ ఉండే జస్ట్ అట్లా మన అంతవరకే ఇది డీడీ న్యూస్ అంతే అది మించి ఉండేవి కాదు. 24x7 కూడా ఆ ఛానల్ వచ్చినప్పుడు ఎవరు చూస్తారన్నది అలాంటి ఛానల్ ఓ పుట్టగొడకల్లో వచ్చినాయి చూస్తున్నారు అంటే ఎడిక్ట్ అయిపోయారు జనాలు. అది పాలిటిక్స్కి ఎడిక్ట్ అయ్యారా న్యూస్కి ఎడిక్ట్ అయ్యారా వాళ్ళ ఫ్యాన్స్కి ఎడిక్ట్ అయ్యారా అలా అలా పార్టీ నాయకులకి చూస్తూనే ఉన్నారు. అవి కాకుండా చర్చలు మార్నింగ్ గోషులు చర్చ జరుగుతాయి మళ్ళీ ఈవినింగ్ చర్చ జరుగుతాయి. ఇందే మీన్ వైల్ మళ్ళీ సందర్భంలో సడేమి అన్నాడు మళ్ళీ సోషల్ మీడియా న్యూస్. సో ఓకే చూద్దాం లెట్ ఇస్ వెయిట్. అది మరి ఆయన ఉండవల్లి గారి న్యూస్ ఎంతవరకు ఫ్యాక్టో తెలియదు. ఫిల్లర్ అయితే వచ్చింది ఒక ఇది వైరల్ అవుతుంది అది లెట్ ఇస్ వెయిట్. మే 23 వరకు మనం ఎవరు ప్రతిపక్ష నాయకులు అవుతారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు చూద్దాం. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నీళ్ళు కొలిగిపడి సైటింగ్ ఆఫ్.